హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి మనం క్యాప్జెమిని M1 ఎగ్జామ్ ఒకటి సాల్వ్ చేద్దాం. సో లాస్ట్ 3 వీడియోస్లో మనం స్ట్రింగ్స్ మీద, ఎగ్జెప్షన్స్ మీద, స్ట్రీమ్స్ మీద క్వశ్చన్ సాల్వ్ చేసాం. సో ఆ వీడియోస్ కనుక చూడకపోతే మీరు చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక క్వశ్చన్, ఇది వచ్చేసరికి స్ట్రింగ్స్ మీద. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. సో ఈ క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్, Harry has recently learned about strings in his programming classes. He decided to create some interesting strings using the basic concepts. Help Harry. Your task here is to implement Java code based on the following specifications. So note that your code should match the specifications in a precise manner. Consider default visibility of classes, data fields, methods, unless mentioned otherwise. All the methods that you are implementing should be non-static. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, హ్యారీ రీసెంట్లీ స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాడు ప్రోగ్రామింగ్ క్లాసెస్లో. హీ డిసైడెడ్ టు క్రియేట్ సమ్ ఇంట్రెస్టింగ్ స్ట్రింగ్స్ విత్ బేసిక్ కాన్సెప్ట్స్. సో బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి సమ్ స్ట్రింగ్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, జావా కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి వాడి ఇచ్చిన స్పెసిఫికేషన్స్తో. ఇక్కడ మీరు కింద చూసుకుంటే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, వీటితో ఒక జావా కోడ్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తాడంటే, కన్సిడర్ ద డిఫాల్ట్ విజిబిలిటీ ఆఫ్ క్లాసెస్, డేటా ఫీల్డ్స్, మెథడ్స్. ఈ క్లాసెస్కి, డేటా ఫీల్డ్స్కి, మెథడ్స్కి విజిబిలిటీ వచ్చేసరికి డిఫాల్ట్ అని తీసుకోమంటున్నాడు. సో ఆల్ ద మెథడ్స్ దట్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ షుడ్ బి నాన్ స్టాటిక్. ఏదైతే మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తామో అవి నాన్ స్టాటిక్గా ఉండాలని చెప్తున్నాడు. సో ఇది, సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు స్పెసిఫికేషన్స్ చూడండి, ఏమేమి క్లాసెస్ రాయాలి, ఏమేమి మెథడ్స్ రాయాలనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం క్లాస్ డెఫినేషన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసరికి స్ట్రింగ్ ప్లే, ఇక్కడ సెకండ్ చూసుకుంటే స్ట్రింగ్ మెథడ్స్ అని. సో స్ట్రింగ్ ప్లేలోకి వచ్చేసరికి మనకి 2 డేటా ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి కన్వర్ట్, సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాక్స్. ఈ 2 వచ్చేసరికి మనకి ఇంటిజర్ ఫీల్డ్స్. దీని తర్వాత చూసుకుంటే స్ట్రింగ్ ప్లే అనే ఒక కన్స్ట్రక్టర్ ఉంది, డిఫైన్ అండ్ ఎంస్టిక్. ఇది ఎంటీ కన్స్ట్రక్టర్, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. దీని తర్వాత చూసుకుంటే మనకి స్ట్రింగ్ మెథడ్స్లో కన్వర్ట్ టు ఇంట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది, గెట్ మ్యాక్స్ అని ఒక మెథడ్ ఉంది. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనకి 2 క్లాసెస్ రాయాలి, స్ట్రింగ్ ప్లే, స్ట్రింగ్ మెథడ్స్ అని. దాంట్లో డిఫైన్ చేయాల్సిన మెథడ్స్, వేరియబుల్స్ ఇక్కడ మనం చూసాం. సో మన టాస్క్ ఏందో చూద్దాం. సో స్ట్రింగ్ ప్లే అనే క్లాస్లో ఇంప్లిమెంట్ స్ట్రింగ్ ప్లే క్లాస్ అకార్డింగ్ టు ద అబోవ్ స్పెసిఫికేషన్స్. సో ఈ క్లాస్లో ఏమైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చాడో వీటిని యూజ్ చేయమంటున్నాడు. సో స్ట్రింగ్ మెథడ్స్ అనే క్లాస్లో, అంటే సెకండ్ క్లాస్లో, ఇంప్లిమెంట్ ద బిలో మెథడ్స్ ఫర్ దిస్ క్లాస్. సో ఇక్కడ ఒక మెథడ్ ఉంది కదా, కన్వర్ట్ టు ఇంట్ అని. సో ఈ మెథడ్ ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ఇంటిజర్, రిటర్న్ ద ఇంటిజర్ వాల్యూ అండ్ అసైన్ ద వాల్యూ టు సూటబుల్ ఎస్పి వేరియబుల్ కన్వర్ట్. ఆల్ స్ట్రింగ్స్ విల్ కంటైన్ ఓన్లీ నెంబర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ కన్వర్ట్ టు ఇంట్ అనే మెథడ్లో మనకి ఈ స్ట్రింగ్ ప్లే ఒక రిఫరెన్స్ పాస్ చేస్తాడు, దాంతోపాటు ఒక స్ట్రింగ్ అనేది పాస్ చేస్తాడు. సో ఆ స్ట్రింగ్ని మనం ఏం చేయాలంటే ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసిన తర్వాత అండ్ అసైన్ ద వాల్యూ టు ద సూటబుల్ ఎస్పి. సో ఈ ఎస్పి స్ట్రింగ్ ప్లే ఎస్పి అనే రిఫరెన్స్ పాస్ చేస్తారు కదా. సో దీన్ని యూజ్ చేసి ఇక్కడ కన్వర్ట్ అని చెప్పే వేరియబుల్ ఉంది కదా స్ట్రింగ్ ప్లేలో. సో దీనికి ఆ వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూడండి, కన్వర్ట్ ద స్ట్రింగ్ ఎస్టిఆర్ టు ఇంటిజర్, రిటర్న్ ద ఇంటిజర్ వాల్యూ అండ్ అసైన్ ద వాల్యూ టు సూటబుల్ ఎస్పి వేరియబుల్ కన్వర్ట్. ఆల్ స్ట్రింగ్స్ విల్ కంటైన్ ఓన్లీ నెంబర్స్. ఇక్కడ వాడు స్ట్రింగ్లో ఇచ్చింది మొత్తం నెంబర్స్ అయి ఉంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే స్ట్రింగ్ అనేది 1 2 3 అని ఇట్లా పాస్ చేస్తాడు. సో దెన్ ద రిజల్ట్ ఇన్ ఈజ్ 1 2 3. సో ఇక్కడ ఇంటీజర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్, ఇక్కడ వచ్చేసరికి ఇంటీజర్. సో ఇంకోటి చూసుకుంటే గెట్ మ్యాక్స్ అనే మెథడ్ ఉంది కదా, నెక్స్ట్ మెథడ్. సో ఈ గెట్ మ్యాక్స్ ఏం చేయాలో చూద్దాం. రిటర్న్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాడ్ సిహెచ్ ప్రెజెంట్ ఇన్ ద స్ట్రింగ్ ఎస్టిఆర్ అండ్ అసైన్ ద వాల్యూ టు ఎస్పి వేరియబుల్ మ్యాక్స్ అండ్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ స్ట్రింగ్
గెట్ మ్యాక్స్ అనే మెథడ్లో, సారీ ఇక్కడ సారీ సో ఇప్పుడు చూడండి, ఇక్కడ గెట్ మ్యాక్స్ అనే మెథడ్లో మనకి స్ట్రింగ్ ప్లే యొక్క రిఫరెన్స్ పాస్ చేస్తాడు. సో దాంతోపాటు ఒక ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ పాస్ చేస్తాడు, దాంతోపాటు ఒక క్యారెక్టర్ పాస్ చేస్తాడు. సో దీంట్లో ఏం చెప్తున్నాడు, రిటర్న్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యార్ సిహెచ్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రింగ్ ఎస్టీఆర్. సో ఇక్కడ క్యారెక్టర్ పాస్ చేస్తాడు కదా, ఈ క్యారెక్టర్ని ఈ స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందో మనం కౌంట్ చేయాలి. సో ఆ కౌంట్ చేసిన తర్వాత అండ్ అసైన్ ద వాల్యూ టు ఎస్పీ వేరియబుల్ మ్యాక్స్ అండ్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. సో ఎస్పీలో మ్యాక్స్ అనే వేరియబుల్ ఒకటి ఉంది కదా, స్ట్రింగ్ ప్లే ఎస్పీలో ఈ మ్యాక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత ఆ సేమ్ వాల్యూని రిటర్న్ చేయాలి అని చెప్తున్నాడు ఈ మెథడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఈ మెథడ్ స్ట్రింగ్ వచ్చేసరికి దిస్ ఈజ్ గుడ్ అని పాస్ చేస్తే, క్యారెక్టర్ వచ్చేసరికి ఓ అని పాస్ చేస్తే ద రిజల్టెంట్ రిజల్ట్ వాల్యూ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 ఎందుకంటే ఈ ఓ అనేది ఈ దిస్ ఈజ్ గుడ్ అనే స్ట్రింగ్లో 2 టైమ్స్ ఉంది కాబట్టి, సో మనకి వాల్యూ అనేది 2 వచ్చింది. సో ఇక్కడ మీరు ఇంకోటి చూసుకుంటే, డూ సెలెక్ట్ ఈటీ ఎల్ఈ అనే స్ట్రింగ్ పాస్ చేశాడు, క్యారెక్టర్ వచ్చేసరికి ఈ అనేది పాస్ చేశాడు. సో ద రిజల్టెంట్ వాల్యూ ఈక్వల్ టు 3. సో ఈ అనేది ఇక్కడ మనకి 1, 2, 3 టైమ్స్ ఉంది కాబట్టి, సో మనకి వాల్యూ అనేది 3 వచ్చింది. ఇక్కడ మీరు శాంపుల్ ఇన్పుట్ చూసుకుంటే, స్ట్రింగ్ మెథడ్స్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు, స్ట్రింగ్ ప్లేకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. సో గెట్ మ్యాక్స్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాడు, కన్వర్ట్ టు ఇంట్ అనేది కాల్ చేస్తున్నాడు. సో గెట్ మ్యాక్స్ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఎఫ్జి 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 అని వాల్యూస్ ఇచ్చే, ఈ వాల్యూ అను జీ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 3 రావాలి. సో కన్వర్ట్ టు ఇంట్ అనేది పాస్ చేసినప్పుడు, కన్వర్ట్ టు ఇంట్ కాల్ చేసినప్పుడు 1, 2, 3 అనే వాల్యూ పాస్ చేసినప్పుడు మనకి ఇంటిజర్ కింద 1, 2, 3 అనేది రావాలి. సో ఇది మనం కోడింగ్ కోడింగ్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఎడిటర్లో చూసుకుంటే మీకు ఇలా ఉంటుంది క్లాస్ సోర్స్ అని చెప్పి. సో ఇది మెయిన్ క్లాస్, దీన్ని టచ్ చేయదు, దీన్ని ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ చేసే ఉంటుంది, మీరు రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి. సో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళండి. స్పెసిఫికేషన్స్లో ఏమేమి డిఫైన్ చేయమన్నాడో ఇవన్నీ డిఫైన్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనకు వచ్చేసరికి క్లాస్ స్ట్రింగ్ ప్లే, దీంట్లో వచ్చేసరికి 2 డేటా ఫీల్డ్స్ కన్వర్ట్ మ్యాక్స్ ఈ డిఫైన్ చేద్దాం. సారీ క్లాస్ స్ట్రింగ్ ప్లే, సో ఇంట్ కన్వర్ట్ ఇంట్ మ్యాక్స్. సో 2 వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత చూసుకుంటే మనకి స్ట్రింగ్ ప్లే అనే కన్స్ట్రక్టర్ ఒకటి, పబ్లిక్ స్ట్రింగ్ ప్లే. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఈ క్లాస్ స్ట్రింగ్ ప్లే దీన్ని చేసాం. నెక్స్ట్ క్లాస్ స్ట్రింగ్ మెథడ్స్లో కూడా చూద్దాం. నెక్స్ట్ క్లాస్ స్ట్రింగ్ మెథడ్స్, దీంట్లో మనం చూసుకుంటే కన్వర్ట్ టు ఇంట్ అనే మెథడ్. సో దీన్ని కాపీ చేస్తాం. సో దీని విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్, రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్, సారీ పబ్లిక్ ఇంట్. సో దీంట్లో కోడ్ మళ్ళీ రాద్దాం. నెక్స్ట్ మెథడ్ కూడా డిఫైన్ చేసినాక ఈ గెట్ మ్యాక్స్ అనే మెథడ్ కాపీ చేస్తా. సో దీని విజిబిలిటీ వచ్చేసరికి పబ్లిక్, రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కడిగా రాసుకుంటూ వెళ్దాం. ఈ ఫస్ట్ ఇది కన్వర్ట్ టు ఇంట్ అనే మెథడ్, ఇక్కడ మనం ఇందాక చూసాం కదా. సో కన్వర్ట్ టు ఇంట్ అనే మెథడ్లో ఏం చేయాలి, కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ఇంటీజర్.
and return the int value and assign the value to sp variable. So simple ga manam integer dot parse int ani cheppe oka function use chestam, dantlo string pass chestam. So edaithe string pass chestamo dantlo unna string lo unna values ni mana integer kinda convert chesi istundi. So deeni em cheyadam ante oka variable loki teeskundam int x equal to ani cheppi. సో వాడు ఇచ్చిన స్ట్రింగ్ ని నేను ఇంటిజర్ డాట్ పాస్ ఇంట్ అని చెప్పి ఈ మెథడ్లో పాస్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటిజర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వాడు ఏం చెప్పాడు ఇక్కడ, కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ఇంటిజర్ అండ్ రిటర్న్ ద వాల్యూ అండ్ అసైన్ ద వాల్యూ టు సూటబుల్ ఎస్పి వేరియబుల్ కన్వర్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఎస్పి అనే రిఫరెన్స్ పాస్ చేశాడు కదా, సో దీన్ని డాట్ కన్వర్ట్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్తున్నాను. సో ఈ ఎస్పీ డాట్ కన్వర్ట్ అనే వేరియబుల్కి ఈ ఇంటిజర్ వాల్యూని అసైన్ చేయమన్నాడు, చేశా. సో నెక్స్ట్ చూసుకుంటే దాన్ని రిటర్న్ చేయమంటున్నాడు, ఏదైతే వాల్యూ ఉందో రిటర్న్ ఎక్స్. సో మీరు ఇక్కడ రిటర్న్ ఎక్స్ అయినా అనొచ్చు, లేదా ఎస్పీ డాట్ కన్వర్ట్ అని చెప్పి ఇదైనా చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మెథడ్ డెఫినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్దాం. సో ఇక్కడ గెట్ మ్యాక్స్ అనేది నెక్స్ట్ మెథడ్. సో దీంట్లో ఏం చేయాలి, రిటర్న్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెట్ సిహెచ్ ప్రెసెంట్ ఇన్ ద స్ట్రింగ్ ఎస్టీఆర్ అండ్ అసైన్ ద వాల్యూ టు ఎస్పీ వేరియబుల్ మ్యాక్స్ అండ్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఈ ఈ స్ట్రింగ్లో ఈ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ అనేది చేయమంటున్నాడు, ఆ కౌంట్ వాల్యూని రిటర్న్ చేయమంటున్నాడు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆ కౌంట్ని ఈ మ్యాక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు అది ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్యార్ ఎస్ అని చెప్పి ఒక క్యారెక్టర్ అరే తీసుకుంటా. సో ఎస్టీఆర్ డాట్ టూ స్ట్రింగ్ టూ క్యార్ అరే అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. సో దీన్ని కాల్ చేసినప్పుడు ఏంటంటే, సో ఈ ఎస్టీఆర్ అనేది వాడు ఏదైతే స్ట్రింగ్ పాస్ చేస్తాడో అది క్యారెక్టర్ అరే కింద చేంజ్ అవుతుంది. సో క్యారెక్టర్ అరే కింద ఎందుకు చేంజ్ చేయాలంటే మనం ట్రావర్స్ చేయాలి కాబట్టి. సో ట్రావర్స్ చేస్తూ ఒక్కొక్క మెథడ్ చెక్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ క్యారెక్టర్ అరే కింద తీసుకున్నా. సో ఇంకోటి వచ్చేసరికి ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటా టీఓటీ అని చెప్పి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క మెథడ్ కింద ఒక్కొక్క క్యారెక్టర్ని ట్రావర్స్ చేస్తాను. ఇంట ఈక్వల్ టు జీరో, ఐ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్, ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఇఫ్ ఎస్ ఆఫ్ వై ఈక్వల్ టు ఈక్వల్ టు సిహెచ్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ వాల్యూని తీసుకుంటా ఈక్వల్ టు ఈక్వల్ టు సిహెచ్, వాడు ఇచ్చిన సిహెచ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సో దానికి ఈక్వల్ కాదో చెక్ చేస్తా. ఒకవేళ ఈక్వల్ అయితే టోటల్ని ఇంక్రిమెంట్ చేస్తా. సో టోటల్ టీఓటీ ఈక్వల్ టు టీఓటీ ప్లస్ వన్. సో కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేశాను. సో ఈ లూప్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి వాడు ఇచ్చిన క్యారెక్టర్ స్ట్రింగ్లో ఎన్ని టైమ్స్ ఉందనేది కౌంట్ మనకి టీఓటీ అనే దానిలోకి వస్తుంది అనమాట కౌంట్. సో ఇప్పుడు ఏం చెప్పాడు అంటే నెక్స్ట్ దాన్ని ఇక్కడ చూడండి అండ్ అసైన్ ద వాల్యూ టు ఎస్పీ వేరియబుల్ మ్యాక్స్. సో మ్యాక్స్ అనే వేరియబుల్కి అసైన్ చేయమన్నాడు. సో ఇక్కడ ఎస్పీ అనే రిఫరెన్స్ పాస్ చేశాడు కదా, ఇప్పుడు ఎస్పీ డాట్ మ్యాక్స్ ఈక్వల్ టు టీఓటి. సో ఆ ఎస్పీ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే దాన్ని రిటర్న్ చేయమన్నాడు, రిటర్న్ టీఓటి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇట్లా డైరెక్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మీకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. ఈ మెయిన్ కోడ్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నేను అవుట్పుట్ రావాలి కాబట్టి మెయిన్ కోడ్ కూడా ఒకసారి రాసి చూపిస్తా.
సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, సెమికోలన్. ఈ రన్ చేస్తే మనకి అవుట్పుట్ రాదు కాబట్టి నేను ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తా. సిస్టమ్ డాట్ డాట్ ఇంటెలన్ ఈ నెక్స్ట్ లైన్ కూడా నేను ప్రింట్ స్టేట్మెంట్లో పెడతా. సో ఒకసారి ఇది మనం రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 3 1 2 3 అని వచ్చింది. సేమ్ ఇక్కడ శాంపిల్ అవుట్పుట్లో చూసుకుంటే మనకి 3 1 2 3. సో ఇదన్నమాట. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసాం. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.